నువ్వు నోరుకు చేసాక నిన్ను ఎప్పుడు పట్టించుకుంటాడంటే ఎందుకు కారణం ఒక్కసారి ఆలోచించినవా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఉన్న సిబ్బందికే జీతాలు ఇస్తావు కాంట్రాక్ట్ అయిన అవుట్ సోర్సింగ్ వాళ్ళకు. ఇది నివ్వనంతరియా? నువ్వు ఇచ్చే పైసల కోసం 3 నెలల కోసం ఎవరు పర్మనెంట్ రిక్రూట్మెంట్ ఎందుకు చేస్తావు? మళ్ళీ ఇచ్చిన నోటిఫికేషన్ ఇస్తున్నావు ఎందుకు వస్తలేరో సమీక్ష చేసి నువ్వేకే తెప్పించుకొని ఆహా ఈ కారణాల వల్ల నన్ను నమ్మలేరు, నేను గతంలో ఎవరు జీతాలు ఇవ్వలే, ఈ పై డబ్బులకు ఎవరు రారు, వాళ్ళ కుటుంబాలను పక్కబెట్టి తెగించి డ్యూటీ చేయాలి వీటిని, కాబట్టి ఈ శాలరీ సరిపోవు అందుకే వస్తలేరు, ఇప్పుడు పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేస్తలేం కాబట్టి వస్తలేరు అని చెప్పి కనీసం తెలుసుకొని దానికి అనుగుణంగా అన్ని పద్ధతి మార్చుకొని కొత్త ఆలోచనతో ఎడ్యుకేషన్ ఇస్తే వస్తారు తప్ప ఇచ్చిన ఎడ్యుకేషన్ మళ్ళీ తిరిగి ఇచ్చి నేను 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నా, వైద్య సిబ్బంది నియమిస్తున్నానని ఆ తోకపాటి తుపాకీ రాముడి మాటలు తప్ప ఆయన చేసిన ఎందుకు వస్తలేరు? పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేయడానికి నీకు అభ్యంతరం లేని, నీకున్న ఇబ్బంది ఏంది? 2,500 కోట్లు దీనికి వినియోగించుకోవచ్చు కదా, దీనికి వినియోగించుకోవచ్చు కదా, దీనికంటే పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు కదా, అతి ముఖ్యమైన విషయం ఏం లేదు కదా, 2,500 కోట్లు కేటాయించు, దీనికి కేటాయించు ఈ సిబ్బంది పారామెడికల్ సిబ్బంది కానీ వైద్య సిబ్బంది కోసం కేటాయించు నిధులు. ఎందుకు కేటాయించావు? సిబ్బందిలోకి అనే హాస్పిటల్ ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్స్ లేవు, అందుకే దయచేసి వైద్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మీకు నమ్మకం లేకుంటే దయచేసి తెలంగాణ ప్రజలను కాపాడే ప్రయత్నం దయచేసి వైద్య సిబ్బందికి మేము 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. వైద్యో నారాయణ హరియాణం, అటువంటి పవిత్రమైన వైద్య వృత్తిలో మీరు మీ ప్రాణం మీ కుటుంబాలను పక్కబెట్టి మీరు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి బయటికి రండి, బయటకు వచ్చి ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా చేయండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని సమాజం ప్రజలు ఉన్నారు, తెలంగాణ సమాజం ఉంది, మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు ఉన్నారు, మీరు చేస్తున్న సేవకు నిజంగా హెడ్స్ ఆఫ్. అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోతున్నారు, పారామెడికల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు, అయినప్పుడు కూడా ప్రాణాలు తెగించి మీరు సేవ చేసే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దయచేసి బయటికి రండి, ఇంకా రండి. వైద్య వృత్తి చేసిన ప్రతి విద్యార్థి అందరూ కూడా దయచేసి బయటికి రండి, ప్రజలను కాపాడే ప్రయత్నం చేయండి. ఈ ముఖ్యమంత్రి మీద కోపం ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోమంటే పక్క పెట్టండి, కానీ ప్రజలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందు రావాల్సిందిగా వైద్య సిబ్బందిని చదువుకున్న వైద్య విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి బయటికి రండి.